రాజు గారు, ఐ హోప్ యూ అండర్స్టాండ్. అంటే వాళ్ళందరితో మాట్లాడి మీ దగ్గరికి ఎందుకు వస్తున్నానంటే అధికార ప్రతినిధిగా మీరు ఉన్నారు అధికార పార్టీకి. సో ఏ రకంగా చూస్తోంది, ఇంతకు ముందు మీ దగ్గర పనిచేశారు ఆయన, రైట్? సో చాలా మంది చెప్తున్నారు అంటే సోషల్ మీడియాలో కూడా, ఇక్కడ బలాలు బలహీనతలు తెలుసు వైసీపీవి, ఈయన అక్కడికి వెళ్తే గనక ఏం జరుగుతుందో అనే కొంత ఆందోళన ఉంది. ఇలాంటి కథనాలు బోల్డ్ వస్తున్న క్రమం మనం చూస్తున్నాం. ఇంతకుముందు తిరుపతిరావు గారు చెప్పినట్టుగా 2014లో బీజేపీకి పనిచేసిన అతను, ఆ తర్వాత బీజేపీ స్వయంగా వాళ్ళు ప్రజల్లోకి వెళ్తున్నారు, వాళ్ళ పథకాలతోటి వాళ్ళ పరిపాలనతోటి సెకండ్ టైం థంపింగ్ మెజారిటీ వచ్చిన కూడా పరిస్థితి. సో డూ యూ సీ ద సేమ్ థింగ్ విత్ వైఎస్ఆర్సీపీ? హౌ డూ యూ సీ దిస్ సార్? సార్, మీకు మీతో పాటు పాల్గొన్న పెద్దలకి, సాక్షి టీవీ న్యూస్ ఛానల్ వీక్షకులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, శుభోదయం. సార్, ఒకటి, మీరు ఏదైతే పీకే అనేటువంటి స్ట్రాటజిస్ట్ గురించి మాట్లాడుతున్నారో, ఆయన వ్యూహకర్త కాదు, రాజకీయ నాయకుడు అనిపించుకున్నాడు. ఎందుకంటే జనరల్గా అదే ప్రశాంత్ కిషోర్ని బీహార్ రౌడీ అని, అదే ప్రశాంత్ కిషోర్ ఒక దొంగ నాటకాలు ఆడతాడని, ఇంకా అనరాని అనేటువంటి అనేక మాటలు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ వ్యవహరించినప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగినటువంటి హత్యా ప్రయత్నాన్ని కూడా ప్రశాంత్ కిషోరే సృష్టించాడు, బీహార్ రౌడీ గుండా అని చెప్పి ఇదే చంద్రబాబు లోకేష్ మాట్లాడారు. మరి ఈరోజు వాళ్ళు ఎవరి మీద హత్యా ప్రయత్నానికి ఆయన తీసుకున్నారో వాళ్ళు ఆలోచించుకోవాలి. అన్ని మాటలు డెకాయిట్ యా సార్, అదే సార్, బందిపోటు, ఇక రకరకాలైనటువంటి మాటలు, మనం అనలేనటువంటి అన్పార్లమెంటరీ వర్డ్స్ అన్నీ కూడా ప్రశాంత్ కిషోర్ మీద వాడారు. అయితే ఆ ప్రశాంత్ కిషోర్ గారు మళ్ళీ ఏ ముఖం పెట్టుకుని మరి అక్కడికి వెళ్ళారో మాకు తెలియదు. సరే, ఆయన ఎన్నాళ్ళు వ్యూహకర్త అనుకున్నాం, కానీ ఆయన కూడా రాజకీయ నాయకుల్లాగా వ్యవహరించడని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. మోరోవర్, తెలివితేటలు ఎప్పుడూ ఒకరి సొత్తు కాదు. ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి కొంత ఎజ్జున్న వైపు వెళ్తాడనేటువంటిది కూడా అతని మీద ఒక అపవాదం ఉంది. అట్ ది సేమ్ టైం అదే ప్రశాంత్ కిషోర్ లేకుండానే బీజేపీ రెండోసారి థంపింగ్ మెజారిటీ వచ్చింది కూడా మనకు తెలుసు. అదే ప్రశాంత్ కిషోర్ అనేటువంటి వ్యక్తి, ప్రశాంత్ కిషోర్ గారు కానీ, శాంతను గారు కానీ, లేకపోతే రిషి రాజాసింగ్ కానీ, లేకపోతే ఈషా గారు కానీ, లేకపోతే రాబిన్ శర్మ కానీ, వీళ్ళంతా కూడా ఒకప్పుడు ఒకటే టీము. సో ఆ టీంలో ఒకరు బయటికి వెళ్ళినంత మాత్రాన ఇంకో టీం ఒకరికి సపోర్ట్ చేస్తుంది. సో ఇవన్నీ కూడా ప్రశాంత్ కిషోర్ని పెట్టుకోవడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు గెలవలేదు. ఈజ్ నాట్ ఓన్లీ వన్ అండ్ ఓన్లీ రీజన్ ఫర్ అవర్ విక్టరీ ఇన్ 2019, బికాస్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారి కష్టాన్ని, ప్రతిపక్ష నాయుడిగా చేసిన పోరాటాన్ని, చేసినటువంటి పాదయాత్రని, ప్రజల్లో సంపాదించుకున్నటువంటి అభిమానాన్ని, దీనికి తోడు ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్తగా ఇచ్చినటువంటి సలహాలు కొన్ని పాటించడం, ఇవన్నీ కలగలిపి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు. తప్ప ప్రశాంత్ కిషోర్ ఒక్కడే వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని తెచ్చిసేతే అంత సినిమా అయితే ప్రశాంత్ కిషోర్కి ఏం లేదు. ప్రశాంత్ కిషోర్ నిజంగా అంత సినిమా ఉంటే వెళ్ళిపోయి ఇంకో పీకే పవన్ కళ్యాణ్ ఉన్నాడు కదా, ఇండివిజువల్గా పవన్ కళ్యాణ్ పోటీ చేసి అధికారంలోకి తెచ్చేస్తే అప్పుడు ప్రశాంత్ కిషోర్ అంత అంత మ్యాజిక్ చేయగలిగితే ఎవరైనా వాళ్లే పార్టీ పెట్టుకుంటే ముఖ్యమంత్రులు అవుతారు. హి ఆల్సో ట్రైడ్ దట్. yes yes చెప్పండి. 100 ప్రధానమంత్రి కూడా అవుతాడు, ప్రధానమంత్రి కూడా అయిపోవాలి కదా మరి ఆయన అనుకుంటే, రైట్? సో సార్, ఇక్కడ రెండు విషయాలు సార్, ఒకటి ప్రశాంత్ కిషోర్ టాపిక్, రెండోది పవన్ కళ్యాణ్. అంటే ఒక పీకే అయిపోయి ఇప్పుడు రెండో పీకేకి వస్తే, పవన్ కళ్యాణ్ అనే మాట ఏంటంటే, మేమందరం విమర్శిస్తుంటే పవన్ కళ్యాణ్ ఒక బానిస అయిపోయాడు, చంద్రబాబు కాళ్ళ దగ్గర బతుకుతున్నాడు రాజకీయంగా మేము విమర్శిస్తుంటే, పవన్ కళ్యాణ్ బయటకు వచ్చి ఏం మాట్లాడతాడు, మేము చంద్రబాబు వెనకాత నట్టలేదు, చంద్రబాబుతో కలిసి నడుస్తున్నాను అంటున్నాడు. కలిసి నడవడం అంటే ఏంటి దాని అర్థం? సరి సమానంగా నడవడం అని. అంటే రేపు రాజకీయంగా కలిసి నడవడం, సరి సమానంగా నడవడం అంటే ఏంటి? ఉన్న సీట్లో 50% సీట్లు నువ్వు తెచ్చుకోగలగాలి. కనీసం పవన్ కళ్యాణ్ 50% సీట్లు దేవుడు ఎరుగు, కనీసం 50 నుండి 60 సీట్లు ఇచ్చే పరిస్థితి లేదు. ఉన్న 20 సీట్లలో కూడా ఇంకా సిపిఐకో సిపిఎంకో షేరింగ్ ఇవ్వాలనేటువంటి కొత్త ఆప్షన్ ఒకటి తెర ముందుకు తెచ్చారని తెలుస్తుంది. దాంతో ఇక్కడ మీరు చూడండి, చంద్రబాబు నాయుడు నారా లోకేష్ వ్యవహారం ఎలాగుందంటే, లాగి గోపు మీద జల్ల కొట్టి వెన్నపోస రాసే రకం చంద్రబాబు లోకేష్. మొన్న ఆ పాదయాత్ర ముగింపు టైంలో అనేక ఇంటర్వ్యూ ఛానల్స్కి ఇంటర్వ్యూలు ఇచ్చి పవన్ కళ్యాణ్ అనే గాలి పవన్ కళ్యాణ్ గాలి తీసేశారు వీళ్ళిద్దరూ కూడా. పైపెచ్చి ఇప్పుడేమంటారు, జరగాల్సిందంతా జరిగిపోయిన తర్వాత పవన్ ముఖ్యమంత్రి అభ్యర్థి కాదు, కనీసం డిప్యూటీ సీఎం కూడా ఇవ్వలేరన్నారంటే పవన్ కళ్యాణ్ ముఖం పెట్టుకోలో ఎక్కడ పెట్టుకోవాలో అర్థం అవుతుందా పవన్ కళ్యాణ్? నేను అడుగుతున్నా సార్, నేను అదే కాపు జాతి బిడ్డను సార్. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కాపుల నుంచి 2 ఉప ముఖ్యమంత్రులు చేశారు సార్, ఒకరు ఆళ్ళ నాని గారిని చేశారు, ఇంకోటి కొట్టు సత్యనారాయణ గారిని చేశారు. ఏ మా ఆళ్ళ నాని గారి పాటు బతుకు చేయలేదా పవన్ కళ్యాణ్కి? మా కొట్టు సత్యనారాయణ గారి పాటు బతుకు చేయలేదా పవన్ కళ్యాణ్ది? లేదా తెలుగుదేశంలో కూడా కాపుల ఓట్ల కోసం ఆ రోజు చంద్రబాబు నాయుడు చిన్నరాజప్ప గారిని ఉప ముఖ్యమంత్రిని చేశాడు, చిన్నరాజప్ప గారి పాటు ఫేస్ వాల్యూ లేదా పవన్ కళ్యాణ్కి? ఎందుకు సార్ ఆ బతుకు రాజకీయంగా బతకడం కంటే? నాకు అర్థం కాదు, మా కాపులు పరుగు తీయడానికి పార్టీ పెట్టి పరికమాలని మా జాతి మొత్తం తిట్టుకుంటున్నారు. మీకు ఇంకో విషయం చెప్పాలి, బాధాకరమైనటువంటి విషయం, మా జాతి ఆల్రెడీ మేల్కొంది సార్. నిన్న వంగవీటి మోహన్ రంగా గారు 35 వర్ధంతి సార్, వంగవీటి మోహన్ రంగా గారు వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ నడిపినటువంటి సోషల్ మీడియా ట్వీట్స్ మీకు చదివి వినిపిస్తే మీరు ఆశ్చర్యపోతారు. మా జాతి మొత్తం దీని మీద చాలా కోపంగా ఉన్నది. ఏం రాశాడంటే, నున్న నవీన్ చౌదరి అని
తెలుగుదేశం పార్టీ తెలంగాణ పార్లమెంట్ అధ్యక్షుడు అట దేనికో ఇతను పెట్టినటువంటి ట్వీట్స్ అవుతున్నాను వినండి సార్. బెజవాడలో రౌడీ మోకల నాయకుడు అనే ఒక క్వాలిఫికేషన్ తప్ప ఇంకేముందిరా ఆ రౌడీకి చెప్పుకోవడానికి, మీరు మీ వెదవెలివేషన్లు ఆపకపోతే ఇక అయిపోతారు. ఈ శుభదినమున మేము కూడా మా పల్నాటి పులి ఒకసారి స్మరించుకుంటున్నాం జోహార్ కోడెల అని రాశాడు. అంటే కోడెల శివప్రసాదరావు అనే వ్యక్తి, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళంతా కలగలిపి వంగవీటి మోహన్ రంగా గారిని చంపారన్నటువంటిది చరిత్ర మరవలేనటువంటి సత్యం. అటువంటి సందర్భంలో ఈరోజు పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే చంద్రబాబు సంకెక్కుతుంటే వాళ్ళు రేపు అధికారంలోకి వస్తున్నారు, అధికారంలోకి వస్తారన్న ఊహల్లో ఉంటూనే ఒక జాతి మీద స్పెసిఫిక్గా ఈ రకమైనటువంటి దాడి చేయటం, ఇది ఎంత దారుణమో. మా జాతి నిజంగా చాలా ఆందోళన చెందుతుంది. అమ్మ చంద్రబాబు నాయుడు వంకర బుద్ధి చూపిస్తున్నాడు, రేపు అధికారంలోకి వచ్చిన మళ్ళీ మనల్ని తొక్కుతాడు అనేటువంటి విషయం మా జాతి కాలేజీ అర్థమైంది. అయితే మీరు ఇందాక మాట్లాడుతూ ఒక మాట అన్నారు, ఏమని? పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఆటలు అట్టిపండులో మారాడని ఇందాక మీ ఇంట్రోలో మీరు చెప్పారు. నిన్న జనరల్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఆడుదాం ఆంధ్ర అనే గొప్ప కార్యక్రమం తీసుకున్నారు కాబట్టి స్పోర్ట్స్ భాషలో అందరికి అర్థమయ్యే భాష స్పోర్ట్స్ భాష యూత్ కి. కాబట్టి అలా చూసుకుంటే జనరల్ గా మనం చిన్నప్పుడు ఆటలాడుకునేటప్పుడు ఏంటంటే సరే ఎలాగానే బ్యాటింగ్ చేసి అవుట్ అయిపోతాడు అనే వాడికి రెండు సైడ్లు బ్యాటింగ్ ఇచ్చారు చిన్నపిల్లలు క్రికెట్ ఆటలో, వాడే జోకర్ అనేవాళ్ళు. అలాగే పొలిటికల్గా ఈరోజు జోకర్ ఎవరయ్యారు? పవన్ కళ్యాణ్ అయ్యారు. రెండోది క్రికెట్ ఆటలో డక్కు గోల్డెన్ డక్ అని రెండు ఉంటాయండి. అంటే ఓ 10 బాల్ ఫేస్ చేసిన తర్వాత కూడా 0 రన్స్కి అవుట్ అయిపోతే అని డక్ అవుట్ అంటారు. ఫస్ట్ బాల్కి అవుట్ అయిపోయాడు అనుకోండి దాన్ని గోల్డెన్ డక్ అంటారు. ఆ రకంగా ఈ రాష్ట్ర రాజకీయాలకు మొదటిసారి పోటీ చేసి ఓడిపోయిన గొనడు ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. మరి అదేవిధంగా మొదటిసారి పోటీ చేసి ఓడిపోయిన గొనడు ఎవరు? లోకేష్ గారు. అంటే ఇద్దరు గోల్డెన్ డక్ కాలేదు, ఇద్దరు పెద్ద తేడా ఏమీ లేదు. అటువంటిది ఇంత గోల్డెన్ డక్ ఒక గోల్డెన్ డక్ అని లోకేష్ వచ్చి పవన్ కళ్యాణ్ నేను సీఎం సీట్ ఇవ్వను, మా నాన్నే సీఎం, డిప్యూటీ సీఎం అంటే మా పొలిట్ బ్యూరో నిర్ణయిస్తుంది అంటే ఇంకా పవన్ కళ్యాణ్ ఎందుకు సార్ రాజకీయ పార్టీ నడుపుకోడు? నిజంగా చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ కక్కలేక మెంగలేక చంద్రబాబుతో ఉంటున్నాడు తప్పితే ఏ జన సైనికుడికి, ఏ జనసేన కార్యకర్తకి, ఏ పవన్ అభిమానికి కూడా చంద్రబాబు పంచన చేయడం శశిమేర ఇష్టం లేదు. కేవలం నాగేంద్ర మనోహర్ అనేటువంటి ఒక పొలిటికల్ రిమోట్ తో పవన్ కళ్యాణ్ అనే రోబోట్ ని చంద్రబాబు ఆపరేట్ చేస్తున్నాడు. చంద్రబాబు సిట్ అంటే సిట్ అవుతాడు, స్టాండ్ అంటే స్టాండ్ అవుతాడు తప్పితే సొంతంగా పవన్ కళ్యాణ్ ఒక నిర్ణయం తీసుకోలేని దుస్థితికి దిగజారిపోయాడు రాజకీయంగా. రైట్, ఏం చేస్తాడు మరి? బీజేపీ ఏమో రోడ్ మ్యాప్ అడిగారు, సో రోజు రోడ్ మ్యాప్ ఇవ్వలేదు బీజేపీ. సో అందుకు ఆయన దారి ఆయన చూసుకున్నాడా సార్? ఇంకా బీజేపీ చూస్తున్నారు చూడండి. బీజేపీ వాళ్ళని కూడా చూస్తే నాకు ఒక ఎంత పాపం, తిరుపతి రావు గారిని చూస్తే కూడా ఒక ఎంత బాధ కలిగింది సార్ పాపం. ఎందుకంటే ఆయన చాలా బాగా మాట్లాడతారు కానీ ఆయన కూడా ఇబ్బంది పెట్టేస్తున్నారు పవన్ కళ్యాణ్, ఏం చెప్పాలో తెలియట్లేదు ఆయనకి కూడా. పవన్ కళ్యాణ్ అనే కత్తితో బీజేపీ అనే పార్టీకి వెనుపోటు పోటీ చేసి చంద్రబాబు నాయుడు. ఈ రోజు కొంచెమైనా ఆలోచన ఉండాలి కదా మనం. మీరు ఎంతసేపు ఏం మాట్లాడుతున్నారు? ప్రశాంత్ కిషోర్ తో పవన్ కళ్యాణ్ భేటీ అవుతారు, చంద్రబాబు లోకేష్ భేటీ అవుతున్నప్పుడు పవన్ కళ్యాణ్ కి చంద్రబాబు లోకేష్ చెప్పాలి కదా, ప్రశాంత్ కిషోర్ విషయం ఎందుకు చెప్పలేదని మీరు అడుగుతున్నారు. ఇది పాయింట్ నెంబర్ 1 బాగుంది. మరి ఇదే పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తులో ఉన్నాడు కదా, చంద్రబాబుతో నేను భేటీ అవుతున్నాను, చంద్రబాబుతో నేను పొత్తులోకి వెళ్తున్నాను పవన్ కళ్యాణ్ బీజేపీకి చెప్పాడా? ఆ విషయం మీద పూడి తిరుపతిరావు గారు ఏం సమాధానం చెప్పుకోగలుగుతారు పాపం? అంటే ఇవన్నీ దొంగ సరే.